విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2021 ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో కాకినాడ ఎస్ఐ కార్యాలయం డిఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ప్రధాన గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల సంఘం యూనియన్ సెక్రటరీ కోనాల అప్పారావు ఏఈ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. ఈ బిల్లు సవరణ విద్యుత్ సవరణ బిల్లు పెడితే పార్లమెంట్లో పెడితే ఇప్పటివరకు ఆ బిల్లు అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన జాబితాలో ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి అధికారం లేకుండా ఉమ్మడి జాబితాని తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ప్రధానమంత్రి గారు చూస్తున్నారు. అదే పెడితే ఇటు ప్రజలు ఇటు రైతులు అంతా నష్టపోయే ఎక్కువగా ఉంది. దాని ప్రజలు ఏమనుకున్నారంటే ఎంప్లాయీస్ గురించి మేము చేస్తున్నాం అనుకున్నాం, ఎంప్లాయీస్ గురించి కాదండి, మాతో పాటు కూడా ప్రజలు కూడా చాలా నష్టపోతారు, చాలా నష్టపోతారు ప్రజలు, మాతో పాటు అందరూ నష్టపోతారు. ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ ఏ విధంగా అయిందో అలాగే మన విద్యుత్ బోర్డు కూడా అదే విధంగా తయారవుతుందని మేము ఆందోళన చెందుతున్నాం. మా డిమాండ్ ఏంటంటే ప్రజా డిమాండు ప్రైవేటైజేషన్ ఆపాలి, ఎంప్లాయీస్కి సెక్యూరిటీ ఉండాలి అనేది మా ప్రధాన ఎజెండా. ఇప్పుడు ప్రైవేటైజేషన్ జరిగితే ఏమవుతుందంటే ఇప్పుడు డబ్బున్న భూస్వాములందరూ డబ్బున్న వారందరూ ఒక సబ్సిడీని కట్టి దాని మీద సప్లై తీసుకుని వాళ్ళ వేరే వేరే టారిఫ్లు అమ్ముకోవచ్చు. ఉదాహరణకి రిలయన్స్ ఉందనుకుంటే సెల్ ఎలా ఉందండి, బిఎస్ఎన్ఎల్ సెల్లో వాడు మనం బిఎస్ఎన్ఎల్ సెల్ ఈ రోజుని నిరోగం అయిపోయింది, అలాగే రిలయన్స్ ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ బోర్డుని జరుగుతుంది నష్టం జరుగుతుందని మీ ప్రజల తరఫుని మీ ఎంప్లాయీ తరఫుని పోరాడుతుంది. మనకు ఏదన్నా ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఒక చిన్న ఒక అమెండ్మెంట్ కింద పెట్టుకుని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా సార్ట్ అవుట్ చేసుకుని మనం ఆ ప్రాంతాలకి ఉన్న కష్ట నష్టాలని పరిగణనలోకి తీసుకుని టారిఫ్ని అవి కూడా నిర్ణయం చేసుకునే అధికారం ఉండేది. ఇప్పుడు ఇది ఉమ్మడి బిల్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇదంతా కూడా ఒకే గొడుక్కేందుకు, మొత్తం నేషనల్ లెవెల్లో కూడా ఒకే గొడుక్కేందుకు వెళ్ళి ఇది అన్నీ కూడా కొంతమంది జనరల్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పరిగణలోకి తీసుకోకుండా టెక్నోక్రాట్స్కి ఇవ్వడం జరుగుతుంది. టెక్నోక్రాట్స్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలుసు, మన అప్పారావు గారు చెప్పారు బిఎస్ఎన్ఎల్ ఎలా అయితే విచ్ఛిన్నం అయిందో అదేవిధంగా ఇది మన విద్యుత్ వ్యవస్థ కూడా కొంచెం శాఖ కూడా నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఈ యూనిటీగా ఉండి మీ అందరూ కూడా దీని మీద ఈ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి దశల వారీగా ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. మొన్న కూడా చేయడం ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. బిల్లు తాత్కాలికంగా ఆపారని తెలియని తర్వాత కూడా మేము ఉద్యమం